బ్రదర్ బయటికి వెళ్తే రెండు సిగరెట్లు తెచ్చుకో. నువ్వు కూడా నాలుగు బిడీలు తెచ్చుకోవయ్యా. ఏంట్రా నాలుగు బిడీలు తెచ్చుకో, సిగ్గుపడి బాయ్. బిడీల నువ్వు కూడా సిగరెట్లు తెచ్చుకో. తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? నా చెప్పులు తిరగడానికి కూడా సరిపోదు. నేను నీకు సిగరెట్ తేవాలా? కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నా, ఫిల్టర్ కాఫీ తాగుతున్నా, బ్లాక్ కాఫీ తాగుతున్నా, అసలు ఏ కాఫీ తాగుతున్నా నాకే తెలీదు. నా కోసం పెట్టారు. నా కోసం అలాంటి సిగరెట్ తెమ్మంటావా? నా బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? ఇంట్లో ఉన్నాను. వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం షాప్ పెట్టారు. ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? వాడి చేతులు టిన్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లో ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళు చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్లు తేవాలా? అరే, నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంత మంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోడికి స్మాల్ సైజ్ షర్ట్ ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిరా. ఈ ఫ్రెండ్ సార్ నేను కొత్తాడు, ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది. అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరే నువ్వు సార్ కొడతారు, వాళ్ళని కొట్టమనని. వీఆర్ పేయింగ్ సాలరీస్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాను సార్. నువ్వు నా బామర్ది ఏంటో జోక్ లేడానికి? లేదు సార్. బాలు, ఇది వరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యూఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అది నోటీస్ చేశాను. ఎస్ ఎస్ ఎస్. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చే. 10 లాక్స్ సార్, హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైటరా బాలు, వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే, ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతా ఏంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రం నీ మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకుని ఉంది. అందుకే సరికి ఈ 1000 రూపాయలు తీసుకుని లాయించే. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్? ఎస్. నమస్కారం. నమస్కారం. ఎక్కడికి? విట్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ, చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నారు. సిద్ధు, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ నైస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్ వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వం ఉంది మేడం, మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన శుక్రత ఉంటే ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు. మేడం మేడం, ఆ లెఫ్ట్ లో చూడు,
అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. చూడు 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 రైట్ లో రైట్ లో రైట్ లో చూడు 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 కాఫీ షాప్ ఉంది కదా అక్క అక్కడే కాఫీ తాగుతుంది. అది డాడీ ఆఫీస్ కి వెళ్ళే రూట్. ఆ సైడ్ కలవంటే మన హోటల్ వస్తుంది. ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది. నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫంటాస్టిక్ మేడం. వండర్ఫుల్ మేడం. వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేశారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు ఇతన్ని రెచ్చగొడుతున్నావ్? సిద్ధు నువ్వు ఫోన్ చేసి వెయిట్ చేయి. ష్యూర్ మేడం. ష్యూర్. కమ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.